సూర్యం ప్రణమామ్యహం. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుకి బరువు ఉంటుంది, మనుషులకు కూడా. వస్తువులు కొలిచే సాధనతో వస్తువులను, మనుషులను కొలిచే సాధనతో మనుషులను, బరువులను లెక్కిస్తారు. అయితే ఆత్మల యొక్క బరువును కొలిచే సాధనం ఉంటుందా? అసలు ఆత్మలన్నవి ఉంటాయా? వాటికి కూడా బరువు ఉంటుందా? ఉంటే గనుక ఆత్మలు ఎంత బరువు ఉంటాయి? వాటి బరువుని ఎలా కొలుస్తారు? నమ్మడానికి నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం, నమ్మరాని నిజం. ఆత్మల యొక్క బరువుని ఎలా కొలుస్తారో తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెరికాకు చెందిన ఒక సైంటిస్ట్ ఆత్మలు నిజంగానే ఉన్నాయి, దాని బరువు 21 గ్రాములు అని బల్ల బుద్ధి మరీ చెప్తున్నారు. కానీ చాలామంది డాక్టర్లు దీన్ని విభేదించినప్పటికీ దాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించలేకపోయారు. అయితే చాలామంది సైంటిస్టులు మాత్రం దీనిపై ఇంకా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. దీనిపై జరిపిన పరిశోధనలో భాగంగా ఒక మనిషి బ్రతికి ఉన్నప్పుడు బరువు, చనిపోయిన తర్వాత బరువు పరీక్షించి బ్రతికి ఉన్న మనిషి బరువుకు, ప్రాణం పోయిన మనిషి బరువుకు గల వ్యత్యాసమైన 21 గ్రాముల బరువును మనిషి యొక్క ఆత్మ బరువుగా నిర్ధారించారు. కానీ ఈ విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. డాక్టర్లు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. మనిషి చనిపోయిన తర్వాత అతని శరీరంలో అవయవాల పనితీరు నిలిచిపోవడం వలనే ఆ బరువు తగ్గుతుంది అని అనుకుంటున్నారు, కానీ ప్రాక్టికల్గా నిరూపించలేకపోయారు. దీనిపై మరొక సైంటిస్ట్ కుక్కలపై జరిపిన పరిశోధనలో భాగంగా కుక్కల యొక్క శరీర బరువులో ఎలాంటి మార్పు రాలేదు, అంటే మనిషి ఒక్కడికి పునర్జన్మ ఉంటుంది అని పురాణాలలో తెలిపిన ప్రకారం ఈ ప్రపంచంలో ఉన్న అనేక జీవులలో ఒక మనిషికి మాత్రమే ఆత్మ ఉంటుందని, దాని ప్రకారం మనిషి చనిపోయాక తగ్గిన 21 గ్రాముల బరువు ఆత్మదే అని అనుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రాక్టికల్గా డాక్టర్లు ఖచ్చితంగా నిరూపించే వరకు ఆత్మ అన్నది ఉందని, దాని బరువు 21 గ్రాములు అని నమ్మక తప్పదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.